సో కంటిన్యూస్గా నేను ఆ హోమ్ స్కూలింగ్ ఏదైతే ఉంటుందో, అథెంటిక్ పేరెంటింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నాను. ఎందుకంటే బాబు ఇంత ఉన్నప్పుడు మనం ఆ సపోర్ట్ ఇవ్వాలి, దానికి తోడు కోవిడ్ దృష్ట్యా మనకి ఆ టైం దొరికింది. సో దాన్ని ప్రొడక్టివ్గా యూజ్ చేద్దాము అనే దాని మీద చాలా రీసెర్చ్ నేను చేస్తున్నాను. నాతో పాటు ఉన్నటువంటి నా ఫెల్లో ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ పేరెంటింగ్ జర్నీలో ఉన్నారో, వాళ్ళతో కమ్యూనిటీగా ఏర్పడి డిస్కస్ చేసుకోవటం, నెక్స్ట్ దాంట్లోనే వాళ్ళకి కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, ఇట్లా చేసినటువంటి రీసెర్చ్ నాకు చాలా హెల్ప్ అయిందన్నమాట బాబు విషయంలో. ఏదైనా సరే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పర్టికులర్ సందర్భంలో కానీ టైంలో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో వాళ్ళు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్లోని ఒక ఫ్యాక్టర్ తీసుకుని మనం ఎక్సెల్ చేయాలి అనేది ఆ రోజు మాకు తెలిసినటువంటిది. అలానే చేసుకుంటూ వచ్చాము ఇవాళ వరకు కూడా. దాని తర్వాత ఇండియా స్టార్ ఐకాన్ కిడ్స్ అచీవర్స్ అవార్డ్, ర్యాండమ్గా ఏవో ఒక పజిల్స్ తీసుకొచ్చి వాడి ముందు పెట్టేవాళ్ళము. సో బాబు దాంతో చాలా క్విక్గా వాటిని సాల్వ్ చేయటం చూసాము. వాడు ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్న ప్రతిదానికి కూడా మేము లైక్ వీ వాంటెడ్ టు గివ్ హిమ్ ఏ మెమరీ. సో ఆ నేర్చుకున్న దాన్ని ఎఫెక్టివ్గా చేస్తున్నాడా, ర్యాండమ్గా చేసి వదిలేస్తున్నాడా అనేది చూసుకుని ఎఫెక్టివ్గా చేస్తున్నాడు అనే దానికి ఒక టైం స్పాన్ పెట్టి వాడితో రిపీటెడ్గా చేపించి అవి అప్లై చేయటం. అలానే ఇండియా స్టార్ ఐకాన్ కిడ్స్ అచీవర్స్ అవార్డ్ కూడా, సో ఇండియా స్టార్ ఐకాన్ కిడ్స్ అచీవర్స్ అవార్డ్ కూడా అదే దృష్ట్యా వచ్చింది. 100 పైగా జిగ్సా పజిల్స్ని 10 మినిట్స్ కంటే తక్కువ టైంలో బాబు సాల్వ్ చేసినందుకు గాను ఇండియా స్టార్ ఐకాన్ కిడ్స్ అచీవర్స్ అవార్డు వచ్చింది. అట్లానే రిమైనింగ్ అన్నీ కూడా లైక్ గ్లోబల్ కిడ్స్ అచీవర్స్ అవార్డ్, 2-పీస్ పజిల్స్తో స్టార్ట్ చేసిన బాబు 3-పీస్ పజిల్ సాల్వింగ్కి వెళ్ళటం, అంటే వాడిలో ఉన్నటువంటి ఐక్యూ ఫ్యాక్టర్ అనేది డెవలప్ అవుతూ వచ్చిందనమాట. ఇవి మొత్తం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో 2 నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి స్పాన్లోనే రావడం అనేది జరిగిందండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఓకే, అగైన్ బ్యాక్ టు యూ తోషిత్. నీకు ఏదైనా నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఓకే, ఫస్ట్ ఐ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, దెన్ ఐ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. వీడియో గేమ్స్ అలా ఆడుతుంటావా ఇంట్లో? మమ్మీ ఎప్పుడైనా కోపడతారా? వీడియో గేమ్స్ నోవా? అస్సలు అలవాట్లేదా? వెరీ గుడ్ హ్యాబిట్. ఇప్పుడు పిల్లలందరూ ఫోన్ పట్టుకునే కూర్చుంటున్నారు కదా, బట్ నువ్వు నీకు అస్సలు అలవాట్లేదు. మరి ఏం చూస్తావు జనరల్గా? టీవీ చూసినప్పుడు, ఫోన్ చూసినప్పుడు జనరల్గా ఏది ఇంట్రెస్ట్ నీకు? పింక్ ప్యాంటర్. ఇంకా అంతే. డోరేమాన్ అలాంటివి ఏమి ఉండవు అస్సలు? అసలు చూడవా? ఓ, ఇది కూడా చాలా గ్రేట్. సో నీకు అసలు స్పేస్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది తోషిత్? స్పేస్ మీద చాలా ఇంట్రెస్ట్, చాలా నాలెడ్జ్ ఉంది కదా నీకు, ఎలా ఎలా వచ్చింది? గెట్ లైట్ ఫ్రమ్ ద సన్. ఓకే. అండ్ వి గెట్ డార్క్నెస్ ఫ్రమ్ ద మూన్. ఓ, దిస్ ఆల్ హ్యాపెన్స్ విత్ ద స్పేస్ ఓన్లీ. ఓకే, వితౌట్ ద స్పేస్ విల్ బి నాట్ ఏ నథింగ్ విల్ బి దే. ఓకే, విత్ ద స్పేస్ విల్ బి దే ఎవ్రీథింగ్ విల్ బి దే. ఓకే, ఈవెన్ ద స్టార్. ఇంకా నీకు స్పేస్ గురించి ఏం తెలుసు? సోలార్ సిస్టంలో ఏ ప్లానెట్స్ ఉంటాయి? 8 planets. Okay. The names are okay. Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune. ఇంకా ఏం డీటెయిల్స్ తెలుసు నీకు? స్పేస్ గురించి ఇంకా ఏమేమి ఐడియాస్ ఉన్నాయి? ప్లానెట్స్ గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ చెప్పు. Mercury is the Venus, Earth, Mars, are terrestrial planets. Okay. Jupiter, Saturn are gas giants. Okay. Neptune, Uranus and Neptune are ice giants. Oh, very nice. Okay. Inka? Inka ఏం డీటెయిల్స్ ఉన్నాయి? ఇంకా ప్లానెట్స్ గురించి చాలా ఉంది కదా, సోలార్ సిస్టమ్ గురించి, యూనివర్స్ గురించి ఏం ఐడియాస్ ఉన్నాయి నీకు? ఏం లెర్న్ చేసావు? ఏం తెలుసుకున్నావు? Mercury is the hottest planet. Okay. Venus has so many volcanoes in it. Okay. Earth is the place where we live. Okay. Nobody stepped on Mars. Okay. Jupiter is the biggest planet. Okay. And Saturn is the second biggest planet. Okay. Uranus is very cold. Okay. Neptune has
హ్యావ్ సో మెనీ ఐస్ జాయింట్స్. సో నీకు ఈ ప్లానెట్స్ అన్నింటిలో నీకు దేని మీద ఎక్కువ ఎక్కువ ఇష్టం అంటే ఏం చెప్తావు? ఎర్త్. ఎందుకు? వై వై యు లైక్? బికాజ్ వి లివ్ దేర్. ఓ, అందుకనా? ఓకే, నెక్స్ట్ మార్స్. మార్స్ ఎందుకని? బికాజ్ ఇట్స్ ద రెడ్ ప్లానెట్. అవునా? ఓకే, సో నెక్స్ట్ వీనస్. వీనస్ ఎందుకని? హార్ట్. ఓ, వెరీ నైస్, ఎక్సలెంట్. సో బ్లాక్ హోల్ గురించి నీకేం తెలుసు? బ్లాక్ హోల్స్ లివ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ అవర్ మిల్కీ వే. ఓకే, దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ బ్లాక్ హోల్స్. ఓకే, వన్ ఇస్ ద స్టెల్లర్ బ్లాక్ హోల్ అండ్ ద అదర్ 4 ఆర్ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్. ఓకే, బ్లాక్ హోల్ స్పెషాలిటీ ఈస్ వెన్ వి ఇట్ హ్యాస్ సో మచ్ గ్రావిటేషనల్ పుల్ దట్ నథింగ్ కెన్ ఎస్కేప్ ఈవెన్ లైట్. ఇఫ్ ఎనీథింగ్ ఎంటర్స్ ద హెవెన్ హొరైజన్ ఇట్ విల్ టేక్ వీక్స్ టు పాస్ ద హెవెన్ హొరైజన్ యూ విల్ బి ఫ్లోటింగ్ అండ్ ద ఎడ్జ్ అండ్ గోయింగ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డిసపియర్. తోషిత్, నీకు స్పేస్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది? చాలా బాగా డీటెయిల్గా చెప్తున్నావు కదా. హూ ఇన్స్పైర్డ్ యూ? నీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? డాక్టర్ బైనాక్స్. ఓకే, సో ఇంకా సో టెల్ మీ, చెప్పు. సన్ ఈజ్ అ బర్నింగ్ బాల్ అండ్ నైట్ అండ్ మూన్ ఓకే ఈజ్ అ లైటింగ్ క్రిసెంట్. ఓకే, సో బాబు చూస్తే చాలా టూ టాలెంటెడ్ ఉన్నాడు, స్పేస్ గురించి కూడా చాలా బాగా చెప్తున్నాడు. సో మీరు ఫ్యూచర్లో ఇంకా ఎట్లా తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, ఏమేమి గోల్స్ ఉన్నాయండి? పర్టిక్యులర్గా బాబు ఇదే చెయ్యాలి అని అయితే ఏమీ డిజైన్ చేసుకోలేదండి. యాజ్ ఎవ్రీ అదర్ మదర్ నాకున్నటువంటి ఒక డ్రీమ్ని బాబుని డాక్టర్ చేద్దాము అని అనుకున్నాను. బట్ వెరాజ్ బాబు ఇంట్రెస్ట్ అనేది ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. ఓకే, సో ఇందాక చెప్పినట్టు జనరల్ చైల్డ్ సైకాలజీ ప్రకారం, లైక్ పేరెంటింగ్ అప్రోచింగ్ ప్రకారం ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక చైల్డ్ ఇంట్రెస్ట్ అనేది అంటిల్ ద ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్ మారుతూ ఉంటుంది. సో ఆ పర్టిక్యులర్ ఏజ్లో వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళ కెరీర్ని మనం డిసైడ్ చేయలేము. సో ఆన్ దాట్ నోట్ ఏవైతే ఏ వాడు ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటున్నాడో, సో అలాంటి వాటిలో సపోర్ట్ చేద్దాము టిల్ ద ఏజ్ ఆఫ్ 10 అనేది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం మేము యాజ్ ఎ ఫ్యామిలీ. సో వన్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎక్కువ ప్యాషన్ వాడు కన్సిస్టెంట్గా దేని మీద అయితే చూపించాడో దాంట్లో ఇంకా కొంచెం ఎక్కువ పుషప్ ప్రొవైడ్ చేద్దాము. ఆన్ దాట్ నోట్ మనం ఒక కెరీర్ పాత్ని డిజైన్ చేద్దాము అనేది అయితే అనుకుంటున్నాము. జనరల్ మెకానికల్ లెర్నింగ్ ప్రాసెస్ని అప్రోచ్ చేసి యాజ్ యూజువల్ దాన్ని బట్టి ఒక ఇంజనీర్నో డాక్టర్నో చేసేసి లైక్ గివింగ్ హిమ్ సమ్ వింగ్స్ టు ఎర్న్ మనీ అనే ఫార్ములాతో అయితే వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. లెట్ హిమ్ ఎక్స్ప్లోర్ హిస్ పర్టిక్యులర్ జోన్, వాడి కంఫర్ట్లో ఏదైతే ఉంటుందో, వాడి ప్యాషనేట్గా ఏదైతే చేస్తాడో దాన్ని ఎంకరేజ్ చేద్దామని అనుకుంటున్నాను.